ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు డ్రైవర్ లేకుండా నడిచే కార్లో ఎక్కిపోతున్నాడట ఏ ఊకో బాలన్న డ్రైవర్ లేకుండా కార్ ఎట్లా నడుస్తుంది అంటారా మీరు అట్లా అంటారనే వీడియోతో సహా తీసుకొని వచ్చిన డ్రైవర్ లేని కార్లో మంత్రి శ్రీధర్ బాబు సారు మంచిగా పోతున్నాడు చెప్తుంటేనే ఇచ్చి అనిపిస్తున్నది కదా చూస్తే ఇంకా అస్సలు అనిపిస్తుంది చూడు రి అగో డ్రైవర్ లేకుండా ఎంత మంచిగా నడుస్తున్నదో చూడండి ఐటీ మంత్రి శ్రీధర్బాబు సార్ వస్తుండని అందరూ కూడా సారు ఎదురుగా వచ్చి మర్యాదలు చేసి మంచిగానే లోపడికి ఇసుకపోయిర్రు ఐఐటి విద్యార్థులు తయారు చేసింది దానంతలదే నడిచే కారును ను సారు చూపించిరట మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్తో బయట దేశం పోయినప్పుడు డ్రైవర్ లేకుండా నడిచే కారు చూసినాము అసలు మీరు కూడా తయారు చేసిర్రా అని బీరిపోయి చూసినట్టే ఉన్నాడు ఇట్లా మంత్రి సార్ను ఒక్కనే కూర్చోబెడితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎటు అయిన అయినా అంబాసిడర్ కార్ లెక్క ఇది ఆగంజేస్తారా ఎట్లా అని ఆయన తా బుగులు వాడగలని అందరి కూడా అట్లా ఎక్కించినట్టు చూస్తుంటే పార్కుల పూట కూడా నడవ శాతలను ఎక్కిసుకపోయే వ్యాన్ లెక్కనే కొడుతున్నది కదా ఎక్కినాక లేకుండానే కార్ నడుస్తున్నదంటే డ్రైవర్ ను డ్యూటీలో పెట్టుకోవాల్సిన పని కూడా లేదు అనిపిస్తా లేదు మంత్రిసారి ఎక్కగానే మూల మలుపు కాడ దానంత మలుపుకొని మరీ ముంగడికి పోతున్నది వారెవ్వ మస్తున్నది ఏమన్నా తయారు చేసిరా బయట దేశంలో ఏంది మన తెలంగాణలో కూడా తెలివైన నిరూపించిండ్రు ఫోన్ అని పొంగిపోయినట్టే ఉన్నాడు కొద్ది రోజుల్లో కూడా మన హైదరాబాదు రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు ఇన్నరా కారు దిగినాక సార్ ఏమన్నాడో అట్లా టెక్నాలజీ టెక్నిక్లు తెలుసుకొని రాష్ట్రాన్ని రామసక్కదనంగా చేస్తామంటే మంచిదే గానీ రాష్ట్రం మొత్తం మీద చాన దగ్గర సడకులు ఉన్నాయట ముందుగా అన్ని రోడ్లు మంచిగా ఊహించే ప్రయత్నాలు చేయండి ఎందుకంటే డ్రైవర్లు ఉండి నడుపుతున్న బండ్లే రోడ్లు బాగలేక టక్కర్లు పెట్టుకుంటున్నాయి మరి వాహన చోదకుడు లేని వాహనాలు సడకులు ఎక్కితే అడ్డీ మారు గుడ్డిదెబ్బ అన్నట్టు ఎటుపడితే అటు పొక్కర్లా పడితే పరిశాన అవుతుంది అంటురు ఏ చటినోళ్ళు